Hey guys, welcome back to my channel Kalpana Aliaskappa. Andaru ela unnaru baunnara andi. And ivala video loki velipoye mundu video gurinchi chinna introduction ichestanandi. Entante ikkada public transports vachesi 3 types untayi. Okati buses, inkoti trams, inkokati ships anamata. So buses ante normal mana Volvo buses e andi anni. మాక్సిమం ఓల్వోనే ఉంటాయి అండ్ ట్రామ్స్ అంటే రోడ్ మీద ట్రాక్ ఉంటుంది రోడ్ మీద ట్రైన్స్ వెళ్తాయి అన్నమాట సో అది ఇండియాలో కూడా ఉన్నాయండి ఇలాంటి ట్రామ్స్ కోల్కతాలో ఉన్నాయి మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి గూగుల్లో అండ్ ఇంకొకటి వచ్చేసి షిప్స్ అన్నమాట సో యాజ్ ఆఫ్ నో నేను షిప్స్ తీయడానికి వచ్చానమాట చాలా చల్లగా ఉందండి ఇంకా చూడండి ప్యాక్డ్ అన్నమాట నేను ఫుల్ చల్లగా ఉంది షిప్స్ ఎలా ఉంటుంది మొత్తం ఎలా వెళ్తాయి ఎలా వస్తాయి మొత్తం తీసాను అండ్ ఇక్కడ ఏంటంటే లోపల తీయాలి అంటే కొంచెం పర్మిషన్ అడగాలండి వాళ్ళు ఓకే అంటే లోపల తీయచ్చు ఎందుకంటే జనాలు కూడా ఉంటారు కదా వాళ్ళ ఫేసెస్ కవర్ చేయకూడదు ఇక్కడ రూల్ ప్రకారం అందుకని చెప్పేసి నేను పర్మిషన్ అడిగి తీసాను అండ్ బస్సెస్ అండ్ ట్రామ్స్లో ట్రై చేశాను బట్ కుదరలేదండి ఎందుకంటే అది చిన్నగా ఉంటుంది కదా చాలామంది ఉన్నారు సో చాలా కొంచెం కష్టమైంది బట్ మాక్సిమం ట్రై చేశానండి మీరు చూడండి వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఫస్ట్ టికెట్స్ ఎలా తీసుకోవాలో చెప్తానండి ఇక్కడ టికెట్స్ వచ్చేసి 2 టైప్స్ తీసుకోవచ్చు ఒకటి వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఆఫీసు ఇక్కడికి వెళ్ళైనా తీసుకోవచ్చు లేకుంటే యాప్లో అయినా తీసుకోవచ్చు అండి నేను వచ్చేసి యాప్లో ఇంట్లోనే తీసుకొని వెళ్ళానండి సో ఇక్కడ వచ్చేసి ఈ 3 టైప్స్ ఉంటాయి సింగిల్ పీరియడ్ అలా ఏది కావాలంటే అది తీసుకొని ఇంకా జోన్ టైప్స్ ఉంటాయి అన్నమాట లేకుంటే ప్లేస్ సెర్చ్ చేస్తే ఏ జోన్ అన్నది అదే చెప్తుంది ఇంకా మాది వచ్చేసి జోన్ ఏ అండి సో నేను జోన్ ఏ టికెట్ తీసుకొని నెక్స్ట్ ప్రొసీజ్ కొట్టేస్తే నెక్స్ట్ మనీ కన్ఫర్మ్ చేసేస్తే అయిపోయిద్దండి సో దీని తర్వాత లాస్ట్లో మనకు బార్ కోడ్ వస్తుంది అన్నమాట ఆ బార్ కోడ్ పెట్టుకుంటే ఇంకా అన్నిటికీ వ్యాలిడ్ అండి ఈ టికెట్ బస్సు ట్రాము బోట్ అన్నిటికీ వ్యాలిడ్ అండి సారీ అండి ఇందాక నేను ఇంట్రోలో తప్పుగా చెప్పాను అది షిప్ కాదు బోట్ ఆర్ ఫెర్రీ అన్నమాట అండ్ ఇక్కడికి రాగానే ఫస్ట్ వాళ్ళు వచ్చేసి ర్యాంప్ వేసేస్తారు సో అది వేయంగానే ఇలా అందరూ లోపలికి వెళ్ళిపోవచ్చు అండి సైకిల్స్ కూడా వెళ్ళచ్చు మీరు చూస్తున్నారు కదా సైకిల్ వాళ్ళు కూడా వెళ్తున్నారు అండ్ ఇంకా అందరూ వచ్చిన తర్వాత ఇది వచ్చేసి ఒక 2 మినిట్స్ ఆగుతుందండి ఆలోపు ఎక్కేసేయాలి ఇంకొకవేళ మిస్ అయితే నెక్స్ట్ బోట్కి వెళ్ళాల్సిందే అండి మళ్ళీ సో ఇది ఇంకా అందరూ వచ్చేసారు సో అతను ఇంకా అది క్లోజ్ చేసేస్తారు చూడండి ఇంకా క్లోజ్ చేసిన తర్వాత ఇంకా లోపల మొత్తం బోట్ ఎలా ఉంటుంది అన్నది వీడియో తీశారండి ఒకసారి చూడండి
చూసారు కదండి, బోట్ వచ్చేసి అలా ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు నెక్స్ట్ నేను వచ్చేసి బస్కి వెళ్తున్నానండి. ఫస్ట్ మెయిన్ అంటే కొంచెం పెద్ద ఏరియా అయితేనే బస్ స్టాప్ ఇలా సపరేట్గా కూడా ఉంటుందండి, వెయిటింగ్ హాల్ లాగా. సో ఇక్కడ వచ్చేసి డిస్ప్లే బోర్డు ఉంటుంది. ఈ డిస్ప్లే వచ్చేసి అన్ని ఏమేమి బస్సులు ఆ స్టాప్లో ఉంటాయి అని చెప్పేసి అన్ని డిస్ప్లే అవుతాయి. ప్లస్ ఫస్ట్ వచ్చేసి నంబర్ ఫస్ట్ కనిపించే నంబర్ వచ్చేసి నెక్స్ట్ బస్ ఎన్ని మినిట్స్లో ఉందండి, నెక్స్ట్ దాని పక్కన ఉన్నది వచ్చేసి ఆ నెక్స్ట్ బస్ ఎన్ని మినిట్స్లో ఉంది అని. అక్కడ బ్లూ కలర్లో సింబల్స్ కనిపిస్తున్నాయి కదా, అది వచ్చేసి బేబీ స్ట్రాలర్స్ పెట్టుకునే ఈజీగా ఉంటుందా లేదా అన్నది, ఆ బస్కి ఉందా లేదా అన్నది అక్కడ చూపిస్తుంది అనమాట. అండ్ లాస్ట్ వచ్చేసి ప్లాట్ఫామ్స్ అండి. అండ్ ఇవంతా బస్ స్టాప్ అండి. అండ్ బస్ లోపల అంతా ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు చూపిస్తాను. అండ్ సింగిల్ బస్ స్టాప్ అయితేనా, ఇప్పుడు బస్ ఎక్కిన తర్వాత నెక్స్ట్ సింగిల్ స్టాప్స్ వస్తాయి కదా, అప్పుడైతే ఇలా ఉంటుంది అనమాట బస్ స్టాప్. సపరేట్గా సింగిల్గా ఉంటుంది, కూర్చునే కూడా ఒక బెంచ్ లాగా ఉంటుంది. అండ్ కొంచెం క్లోజ్డ్గా ఉంటుంది అండి, కొంచెం ఓపెన్ ఉంటుంది అంతే. అండ్ నెక్స్ట్ బస్ లోపల ఎలా ఉంటుంది మొత్తం ఒకసారి చూడండి. మీకు ఎల్లో అండ్ రెడ్లో బటన్స్ కనిపిస్తున్నాయి కదండి ప్రతి సీట్ పైన, అవేంటంటే మనము ఏ స్టాప్లో అయితే దిగాలనుకుంటున్నామో ఆ స్టాప్ వచ్చే ముందు ఆ బటన్ ప్రెస్ చేస్తే డ్రైవర్కి సిగ్నల్ వెళ్తుందండి. సో నెక్స్ట్ వచ్చిన స్టాప్ రాగానే ఆపేస్తారనమాట బస్సు. బస్సులో కూడా టికెట్ మెషిన్ ఉంటుంది అనమాట, ఇక్కడ కూడా తీసుకోవచ్చు మనము. నేను ఆల్రెడీ యాప్లోనే తీసేసుకొని వచ్చానండి, సో ఇంకా ఇక్కడ ఏం తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి బస్ లోపల ఒక డిస్ప్లే బోర్డు ఉంటుంది అనమాట, ఇది వచ్చేసి నెక్స్ట్ స్టాప్ ఏంటి ఆ నెక్స్ట్ స్టాప్ ఏంటి అని చూపిస్తుంది. ఇక్కడ మొత్తం స్వీడిష్ మాట్లాడతారు కాబట్టి మొత్తం అంతా స్వీడిష్లోనే ఉంటుంది అనమాట. సో దేర్ ఆఫ్టర్ అంటే ఆ నెక్స్ట్ స్టాప్ అని, నెక్స్ట్ అంటే నెక్స్ట్ స్టాప్ అని. ఇది వచ్చేసి బస్ వెళ్ళే ఎండ్ స్టాప్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నేను బస్సులో వెళ్తున్నప్పుడు ఒక చిన్న రికార్డ్ చేశానండి ఒక వ్యూ లాగా, అదొకసారి చూడండి. ఇక్కడ వచ్చేసి ఇట్లా ఉంటుందండి డిస్ప్లే బోర్డు, ఎందుకంటే ఇది చిన్న ఏరియా అనమాట. ఇందాక చూపించింది వచ్చేసి పెద్ద ఏరియా అనమాట, అంటే కొంచెం జంక్షన్ లాగా, అందుకని చెప్పేసి అక్కడ పెద్ద డిస్ప్లే బోర్డ్స్ ఉంటాయి. ఇక్కడైతే ఇలా చిన్నగా ఉంటాయండి, ఇక్కడ ఓన్లీ ఒక 5-6 బస్సెస్ అలా వస్తాయి కాబట్టి. అండ్ దీని పక్కనే ఇంకొకటి షాప్ ఉంటుంది అనమాట, ఇది ఆల్మోస్ట్ అన్ని బస్ స్టాప్స్ దగ్గర ఉంటుంది, ప్రెస్ బిరోన్ అని. ఇక్కడ మనము ఏమైనా ఆకలి వేసినప్పుడు చిన్న చిన్నవి కొనుక్కోవడానికి ఈ షాప్ అనమాట. కొన్ని చోట్ల అయితే ట్రామ్స్కి సపరేట్ ట్రాక్ బస్కి సపరేట్ ఉంటుందండి, బట్ ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ బస్ స్టాప్ అంటే ఈ టైప్ ఆఫ్ బస్ స్టాప్స్ దగ్గర మాత్రం ట్రామ్స్ బస్సెస్ రెండు ఒక్కటే లేన్లోనే వెళ్తాయండి. ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూస్తే అర్థమవుతుంది, ఇందాక ఇప్పుడు ట్రామ్ వచ్చింది కదా, సేమ్ అదే లేన్లో వెనకాల బస్ కూడా వస్తుంది చూడండి మీకు. అండ్ ఇక్కడ టైం అంటే టైం అండి, ఎగ్జాక్ట్గా 7 అంటే 7కే వస్తుంది, 7:01 అంటే 7:01కే వస్తాయి.
లేట్ ఏమి ఉండవు. ఒకవేళ లేట్ అయితే మనకు యాప్లో చూసుకోవచ్చు అనమాట. ఒకవేళ లేట్ ఉంటే +2 +3 లేకుంటే -2 -3 ముందు ఉంటే అలా. అదండి చూసారు కదా వీడియో, మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. మాక్సిమం కవర్ చేశాను ఇక్కడ ఎలా ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ మొత్తము. ఏదైనా కొంచెం ఇమేజ్ షేక్ అయింటే అట్లా కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి, ఎందుకంటే బస్ రన్నింగ్లో ఉన్నప్పుడు తీస్తుంటే చాలా కష్టమైంది. చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్తో రాబోతున్నానండి. అండ్ వీడియో ఎండ్ చేసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్దాం అనుకుంటున్నానండి. మీరు ప్రతి వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో అడగండి. సో నేను నెక్స్ట్ వీడియోస్లో ప్రతి వీడియో ఎండ్లో ఒక 2 కమెంట్స్ పిక్ చేసి మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేస్తానండి. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఎలాంటివి చూడాలి అని అనుకుంటున్నారో, మీరు స్వీడన్ గురించి ఇంకా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో అది కూడా మీరు కమెంట్లో పెట్టండి. నేను ఆ వీడియోస్ కూడా ఫ్యూచర్లో చేస్తానండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కల్పన అలియాస్ కప్ప. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొడితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.